బ్యాక్ టు న్యూస్. జాతిపిత మహాత్మా గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ శుక్రవారం ఏపీలో చేరారు. ఆయన 1989లో జనతాదళ్ తరఫున ఆమెది లోక్సభ నియోజకవర్గం నుండి రాజీవ్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. రచయిత మేధావి అయిన రాజ్ మోహన్ రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ నుండి లోక్సభకు పోటీ చేయవచ్చని సమాచారం. బిల్కుల్ పర్ఫెక్ట్ హై ఐసా తో నహీ కహా జా సక్తా హై, లేకిన్ జో మేరా అసెస్మెంట్ హై వో ఇస్ ప్రకార కా హై. ఏక జమానే మే కాంగ్రెస్ పార్టీ భీ ఆమ్ ఆద్మీ కీ పార్టీ థీ. మే 50 60 70 80 సాల్ పురానీ బాత్ కహ రహా హూం, లేకిన్ అబ్ కాంగ్రెస్ ఖాస్ ఆద్మీ కీ పార్టీ హో గయీ హై. ఔర్ మేరీ సమజ్ మే భాజపా జో హై వో అమీర్ ఆద్మీ కీ పార్టీ హై ఔర్ యే ఆమ్ ఆద్మీ కీ పార్టీ హై. इसलिए मुझे ये पसंद है. सौभाग्यशाली हैं मिस्टर राजमोहन गांधी जिनके जिनका परिचय देने की मुझे लगता है जरूरी है. सारा देश उन्हें जानता है. वो आम आदमी पार्टी ज्वाइन. రాష్ట్ర విభజన అంశంతో గత కొంతకాలంగా అగమ్య గోచరంగా తయారైన రాష్ట్ర రాజకీయాలు ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో మరొకరిని నియమించడమా లేక రాష్ట్రపతి పాలన విధించాలా, అది కాకుండా వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసేసి ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించి అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడమా అనే అంశాలపై ఢిల్లీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. శుక్రవారం పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడంతో రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించింది కేంద్రాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. ఈ విషయంపై ఏ క్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి పాలనకే న్యాయ నిపుణులు అధికంగా ప్రాధాన్యమిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో విభజన క్రమాన్ని పూర్తి చేసి 3-4 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే సముచితంగా ఉంటుందని అంటున్నారు. కానీ రాష్ట్రపతి పాలన విధించిన 2 నెలల్లోపు పార్లమెంటు ఆమోదం పొందాలి. అయితే శుక్రవారమే పార్లమెంటు నిరవధిక వాయిదా పడింది. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అందుకే రాష్ట్రపతి పాలన ఆలోచనను పక్కన పెట్టినట్టు వాదన వినిపిస్తుంది. మరోవైపు ఇప్పటికిప్పుడు సీమాంధ్రలో ఎన్నికలకు వెళితే కాంగ్రెస్కు చావు దెబ్బ ఖాయమని ఆ ప్రాంత నేతలు ఆందోళన చెందుతున్నారు. ఓ 6 నెలలు ఆగితే అవకాశాలు మెరుగవుతాయని అధిష్టానానికి విన్నవిస్తున్నారు. అలాగే విభజన అమల్లోకి వచ్చిన తరువాతే ఎన్నికలకు వెళితే తెలంగాణ జిల్లాల్లో పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆ ప్రాంత నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా అపాయింట్ డే ప్రకటించి 2 రాష్ట్రాలకు 2 ముఖ్యమంత్రులను నియమించి అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఇప్పటికే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రణబ్ ముఖర్జీ సంతకం కోసం పంపారు. మొత్తానికి ఈ అంశంపై శనివారమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ అధినేత్రితో భేటీ కానున్న కేసీఆర్ విలీనంపై మంతనాలు. కేంద్ర మంత్రి చిరంజీవిపై టీడీపీ అధినేత సెటార్లు. తమ న్యాయం అంటే వివరణ ఇచ్చిన చంద్రబాబు. సోమవారం రాష్ట్రపతి చెంతకు చేరనున్న విభజన బిల్లు న్యాయ నిపుణుల సలహా కోరనున్న ప్రణబ్. ఢిల్లీలో ప్రెసిడెంట్ రూల్కు లైన్ క్లియర్. మూసువాణి ఓటుతో ఆమోదించిన రాజ్యసభ. ఇది ఇప్పటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.